శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడటంతో పలాస కాశీ బుగ్గల ప్రచారాలతో అన్ని పార్టీలు పురవీధుల్లో హోరెత్తిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో బాహాబాహీగా నువ్వా నేనా అన్నట్లు నేతల ప్రసంగాలు ఉన్నాయి. అటు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ రామ్మోహన్ నాయుడు, కోనా రవి, ఇటు వైఎస్ఆర్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీదిరి అప్పలరాజులు ఎవరి బాణీలో వారు ఇంటింటికి వెళ్లి తమ అభ్యర్థులను గెలిపించమని ప్రచారాలు చేస్తున్నారు. సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేశాం. ఆ రోజు ప్రజలు కూడా ఈయన ఎంత చేశాడంటే ఆయన ఎంతో చేస్తాడని ఒక అవకాశం ఇచ్చారు. తప్పితే ఏదో తెలుగులో కూడా ఓటు వేసి మీ అభిమానాన్ని చాటుచెప్పమని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా సరే పెన్షన్ పోతుంది, ఇల్లు పట్టారు అతడు భయపడితే మీకు నేను నిలబడతాను. అవసరమైతే ఎక్కడికైనా ఏ ఆఫీస్కైనా వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించమన్నా నేను ఎదిరిస్తాను. మీ అందరి కోసం మా వాళ్ళకి పెన్షన్ ఇవ్వమని ప్రధానమంత్రిని ఎదిరేసమంటారా? మోదీ గారిని ఒక్క పల్లెత్తి మాట ప్రజల దగ్గర అనిపించుకోండి. నీతిగా బ్రతికారు, నిజాయితీగా బ్రతికారు. ఆయన తనయుడుగా ఆయన ఆశయాలు నా భుజాల మీద వేసుకొని తప్పు చేయకూడదు, నాన్నగారికి తప్పుడు పేరు తీసుకొని రాకూడదని నా వంతుగా నేను కూడా కృషి చేసి మీ అందరి మధ్యలో ఉండి మీరే నా కుటుంబం అని భావించి ఈ రోజు